కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఒకవైపు మల్లన్న ఆలయం మరోవైపు మహానంది పుణ్యక్షేత్రంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా పేరు పొందింది. అక్కడే డ్యాం ఉన్నా నీరు విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా శ్రీశైలం నియోజకవర్గానికి నీరు కరెంటు కష్టాలు తప్పడం లేదు. అక్కడి ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్ వైసీపీ తరపున గెలిచి ఆత్మకూరు అభివృద్ధి ఆ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరి టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మరి ఆయన పార్టీ మారినందుకు ఏమైనా ప్రయోజనం ఉందా? అధికార పార్టీలోకి మారినందుకు ఆత్మకూరుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారా? 1978లో ఏర్పాటైన ఆత్మకూరు నియోజకవర్గం 2009 పునర్విభజనలో శ్రీశైలం సెగ్మెంట్ గా మారింది. ఇందులో శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, వెలిగోడు, బండి ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. అంతకుముందు నంద్యాల పరిధిలో ఉన్న బండి ఆత్మకూరు, మహానంది మండలాలను ఇందులో చేర్చి అప్పుడు ఆత్మకూరు పరిధిలో ఉన్న పాములపాడు, కొత్తపల్లి మండలాలు నంది కొట్కూరులో కలిపారు. ఈ మార్పులతో పాత ఆత్మకూరు సెగ్మెంట్ శ్రీశైలంగా మారింది. ఆత్మకూరు నుండి బుద్దా వెంగళ రెడ్డి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన కుమారులు సీతారామరెడ్డి ఒకసారి, రాజశేఖర రెడ్డి ఒకసారి ఇక్కడి నుండి విజయం సాధించారు. చంద్రపుల్లారెడ్డి ఈ నియోజకవర్గంలోని వెలిగూడికి చెందినవారు. ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి నక్సలైట్ కార్యకలాపాలు విస్తరించాయి. ఈ నియోజకవర్గంలో ఎంతో మంది మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. మావోయిస్టును ప్రాబల్యం బలంగా ఉన్న టైంలో ప్రజా ప్రతినిధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగేవాళ్లు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి కూడా తెలిసింది. ఆ ఘటన జరిగిన ప్రాంతం పావురాలగుట్ట ఈ నియోజకవర్గంలోనిది. అందుకే ఇక్కడి నల్ల కాలువలో వైఎస్ఆర్ కి గుర్తుగా స్మృతి వనాన్ని నిర్మించారు. 2014లో వైసీపీ నుండి గెలిచిన బుద్దా రాజశేఖర్ అభివృద్ధి కోసమంటూ టీడీపీలో చేరారు. కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి కనిపించలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. కళ్ళెదురుగా డ్యాం ఉంటుంది, కానీ నీటికి మాత్రం కటకటే. వెలుగోడు రిజర్వాయర్ నుండి అరకొరగా వస్తున్న నీరు అక్కడి ప్రజల నీటి అవసరాలను మాత్రం తీర్చలేకపోతోంది. ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం మండలాల్లో నిత్యం మంచినీటి కోసం అల్లాడుతుంటారు అక్కడి ప్రజలు. మంచినీటి కోసం నామకే వాస్తే పైప్ లైన్లు వేయడమే తప్ప ప్రయోజనం శూన్యం. వెలుగోడు రిజర్వాయర్, కేసీ కనాల్, తెలుగు గంగా ఇక్కడి నుండే ప్రవహించేలా ఇక్కడి ఆయకట్టుకు నీరు కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి. సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి 30 ఏళ్ల క్రితం ప్రణాళిక సిద్ధమైనా పనులు మాత్రం నత్త నడకని తలపించాయి. ఇప్పటికీ చివరి కాలువ పనులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఓ కొలుక్కొచ్చి నీరు వదిలితే మొత్తం సాగునీరు అందుతుంది. అభివృద్ధి మంత్రం అన్న అధికార పార్టీ ఇక్కడి తాగునీరు నీటి సమస్యను తీర్చలేదు అంటున్నారు ఇక్కడి జనం. కనీసం మంచినీటి దొరకడం కూడా కష్టమే అని, తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నామని అంటున్నారు. ఇక రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. సాగునీరు లేక పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా రాక చావలేక బ్రతుకుతున్నామంటున్నారు. ఎన్నికల సమయంలో కుప్పలు తెప్పలుగా హామీలిచ్చే నేతలు ఎన్నికలయ్యాక మాత్రం కనిపించరని అంటున్నారు. ఇక రోడ్డు, డ్రైనేజీల పరిస్థితి మాత్రం ఘోరం. వర్షం పడితే నరకం చూడాల్సిందే. ఇక్కడ గుంతలు పడిన రోడ్లను బాగు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనికరించట్లేదని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది మైనారిటీలే. అందుకే ఎన్నికల సమయంలో మాత్రం మైనారిటీలను ప్రసన్నం చేసుకుంటారు ఇక్కడి నాయకులు. మైనారిటీల తర్వాత కాపు, యాదవుల సంఖ్య ఎక్కువ. ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని, అధికార పార్టీలో ఉండి కూడా బుద్దా చేసిందేమీ లేదంటున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఇప్పటి వరకు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా అభివృద్ధి జరిగిందంతా ఈ సంవత్సరమే అని చెబుతున్నారు ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర్. అతి తొందరలోనే నీటి సమస్య తీరుతుందని, ఈ ప్రాంతానికి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల్లో ఉండటంతో ఈసారి రాజకీయం ఆసక్తికరమే.